You are fine, happy and safe. Okay, na? This is our English textbook. Today we are going to learn unit number 6 at the zoo. Zoo. మరి పిల్లలు చిల్డ్రన్ జూ అంటే ఏంటి నాని జూ వాట్ ఇస్ ద జూ జూ అంటే మీకు తెలియదు కదా యూ డోంట్ నో అబౌట్ ద జూ సో టుడే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద జూ జూ అంటే జంతు ప్రదర్శనశాల అంటారు తెలుగులో ఏమంటారు జంతు ప్రదర్శనశాల అంటారు ఇక్కడ చాలా రకాల మెనీ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ దే ఆర్ లివింగ్ ఇన్ ది జూ మరి ఎనిమల్స్ అంటే ఏంటి నాలుగు కాళ్ళు ఉండి మాట్లాడలేని జీవులన్నీ కూడా ఎనిమల్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు మనకు ఎనిమల్స్ పేరు కొన్ని చెప్పుకుందామా చెప్పండి పిల్లి అంటే ఇంగ్లీష్ లో మనము క్యాట్ అంటాము దిస్ ఈజ్ ఏ క్యాట్ చెప్పండి కుక్కని ఏమంటాం డాగ్ డాగ్ అంటాము దిస్ ఈజ్ ఏ డాగ్ ఇది డాగ్ ఇంకా చెప్పండి మేకా మేకని ఏమంటాం గోట్ దిస్ ఈజ్ ఏ గోట్ ఇంకా చెప్పండి ఎనిమల్స్ పేర్స్ గొర్రె అంటే దిస్ ఈజ్ దాని ఏమన్నా షీప్ అనాలి దిస్ ఈజ్ ఏ షీప్ చెప్పండి ఎనిమల్స్ పేర్లు బర్రె బర్రె మనం ఇంగ్లీష్ ఏమనాలి బఫెలో అంటాం బఫెలో నెక్స్ట్ చెప్పండి ఎద్దు మరి ఇళ్ళలో చూస్తాం ఎద్దులు ఏమంటాము దిస్ ఈజ్ అన్ ఆక్స్ ఇంకా ఆవు ఆవు మనం కౌ అనాలి ఇంగ్లీష్ ఏమనాలి కౌ దిస్ ఈజ్ ఏ కౌ ఇంకా చెప్పండి సింహం సింహాన్ని ఏమనాలి ఇంగ్లీష్లో లయన్ అంటాం దిస్ ఈజ్ ఏ లయన్ చెప్పండి పులి పులి దీన్ని ఏమనాలి మన ఇంగ్లీష్లో టైగర్ అనాలి టైగర్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైగర్ ఓకేనా ఇంకా ఎనిమల్స్ సరే ఈ విధంగా ఎనిమల్స్ ఉంటాయి కదా మరి ఇప్పటిదాకా మనం ఎనిమల్స్ గురించి చెప్పుకున్నాం మరి బర్డ్స్ కూడా ఉంటాయి కదా జూలో మరి బర్డ్స్ గురించి తెలుసుకుందామా బర్డ్స్ అంటే మీకు తెలియదు కాబట్టి బర్డ్స్ అంటే రెండు రెక్కలు ఎగిరేటి గాలిలో ఎగిరే వాటిని పక్షులు బర్డ్స్ అనాలి గాలిలో ఎగురుతూ ఉండేటివన్నీ కూడా బర్డ్స్ బర్డ్స్ మరి బర్డ్స్ పేరు కొంచెం చెప్పుకుందామా ఫర్ ఎగ్జాంపుల్ క్రో కాకి దిస్ ఈజ్ క్రో క్రో దీన్ని ఇది ఒక బర్డ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బర్డ్ ఇంకా చెప్పండి బర్డ్స్ పేరు చెప్పండి కోడి దాని హెడ్ అనాలి ఇంగ్లీష్ లో ఏమనాలి దిస్ ఈజ్ ఏ హెన్ ఇంకొన్ని చెప్పండి బర్డ్స్ నేమ్స్ కోడి పుంజు దాని కాక్ కాక్ నెక్స్ట్ బాతు బాతు బాతును ఇంగ్లీష్ లో డక్ అనాలి దిస్ ఈజ్ ఏ డక్ నెక్స్ట్ ఎనిమల్స్ ఇంకా చెప్పండి బర్డ్స్ నేమ్ చెప్పండి పావురం పావురాన్ని ఏమనాలి పిజాన్ నెక్స్ట్ చిలుక
చిలుకని ఏమనాలి ఇంగ్లీష్ లో అంటే ప్యారట్ అనాలి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్యారట్ బర్డ్ ఇట్ నెక్స్ట్ చెప్పండి ఇంకా నేమలి నేమలి మనము పీకాక్ అనాలి పీకాక్ దిస్ ఇస్ అవర్ నేషనల్ బర్డ్ పీకాక్ ఇస్ అవర్ ఇండియన్ నేషనల్ బర్డ్ ఓకేనా సరే పిల్లలు ఇప్పుడు ఇప్పుడు మనం ఎనిమల్స్ బర్డ్స్ నేమ్స్ తెలుసుకున్నాం కదా మరి ఈ ఎనిమల్స్ బర్డ్స్ ఎక్కడ ఉంటాయి అనని చిల్డ్రన్ చెప్పండి ఫారెస్ట్ లో ఉంటాయి మనము తెలుగులో అయితే అడవి అంటాము అడవి అంటాము ఇంగ్లీష్ లో ఫారెస్ట్ అంటాము మరి ఫారెస్ట్ లో ఈ ఎనిమల్స్ బర్డ్స్ ఉంటాయి ఇంకా మీరు మరి లయన్ చూసారా ఫారెస్ట్ కెళ్ళి ఫారెస్ట్ లో లయన్ చూసారా చూసారా చెప్పండి ఎందుకు చూడలేదు మరి లయన్ అడవికి వెళ్తే అవి ప్రమాదకరమైన డేంజరస్ ఎనిమల్స్ కాబట్టి అవి మిగతా జంతువులు చంపుకొని తింటాయి కాబట్టి మనకు ఫారెస్ట్ వెళ్ళాలంటే ఎక్కువగా భయంగా ఉంటుంది సరే మరి ఇప్పుడు లయన్ మీరు ఎక్కడ చూశారు మరి ఈ ఎనిమల్స్ అనేవి కూడా టీవీలో చూశారు సరే కాని మరి మనం ప్రత్యక్షంగా ఎనిమల్స్ ను చూడాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఫారెస్ట్ కా వెళ్ళడానికి భయం వేస్తుంది మరి ఎక్కడికి వెళ్ళాలి చూడాలండి జూ పార్క్ కు వెళ్ళాలి జూ పార్క్ కు వెళ్తే అక్కడ చాలా రకాల ఎనిమల్స్ బర్డ్స్ మనము చూడవచ్చు సరేనా సరేనా జూ పార్క్ ఎక్కడ ఉందిరా జూ పార్క్ మనం దగ్గరలో వరంగల్ లో కాకతీయ జువలాజికల్ పార్క్ ఉంది హైదరాబాద్ లో నెహ్రూ జువలాజికల్ పార్క్ రెండు ఈ పార్క్ లలో మనం ఎనిమల్స్ బర్డ్స్ లెట్ అస్ సీ దిస్ పేజ్ ఈ పేజ్ చూడండి కలర్ ద పిక్చర్స్ అంటే ఈ బొమ్మలకు కలర్ వేయండి అని ఉన్నది ఇదేంటి చెప్పండి వాట్ ఈజ్ ఇట్ ప్యారట్ ప్యారట్ వాట్ ఈజ్ ఇట్ మంకీ మంకీ వాట్ ఈజ్ దిస్ జిరాఫీ జిరాఫీ వాట్ ఈజ్ దిస్ లయన్ లయన్ ఓకే హౌ మెనీ పిక్చర్స్ ఆర్ ఇన్ దిస్ పేజ్ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయి ఇలా ఫోర్ సరే వీ కెన్ కలర్ దిస్ పిక్చర్ విచ్ కలర్ ఈజ్ ఇన్ ప్యారెట్ ప్యారెట్ ఏ కలర్లో ఉంటుంది గ్రీన్ గ్రీన్ ఫీదర్స్ ఉంటాయి ఈకలన్నీ కూడా గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మీరేం చేయాలి గ్రీన్ కలర్ వేయండి సరేనా ఇలా గ్రీన్ కలర్ వేయాలి నెక్స్ట్ దీని బీక్ ఎట్లా ఉంటుంది చెప్పండి రెడ్ ప్యారెట్ బీక్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ దిస్ ఈజ్ రెడ్ కలర్ ఓకేనా కలర్ వేశారా కంప్లీటెడ్ దిస్ కలర్ ఓకే నెక్స్ట్ పిక్చర్ మంకీ విచ్ కలర్ బ్రౌన్ బ్రౌన్ కలర్ మంకీ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ జిరాఫీ జిరాఫీకి ఈ రౌండ్స్లలో బ్లాక్ కలర్ వేయండి మిగిలిన ప్లేస్లో బ్రౌన్ కలర్ వేయండి సరేనా ఓకే సార్ నెక్స్ట్ కలర్ ద లయన్ పిక్చర్ లయన్ పిక్చర్కి కలర్ వేస్తారా మరి ఓకే అమ్మూస్ ఫ్యామిలీ రీచ్డ్ ద జూ హర్ ఫాదర్ బాట్ టికెట్స్ ఫ్రమ్ ద కౌంటర్ దే ఆల్ వాక్డ్ ఇన్ టు ద జూ ఇన్ ఏ క్యూ
అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా జూ పార్క్కు వెళ్ళింది. ఓకేనా? ఫ్యామిలీ అంటే ఎవరినని? ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీలో ఉంటారు. ఓకే, దే ఆర్ ఆల్ వెంట్ టు ద జూ పార్క్. అందరూ కూడా జూ పార్క్కు వెళ్ళారు. పార్క్లో ఎంట్రన్స్ కార్డ్ ఏమిటంటే టికెట్ చూపించాల్సి ఉంటుంది. మరి టికెట్ తీసుకోవడానికి ఎవరు వెళ్ళారు? అమ్ము వాళ్ళ ఫాదర్ టికెట్ తీసుకొచ్చిండు. టికెట్ కాడికి పోయి ఏమని అడగాలి? విల్ యూ గివ్ మీ టికెట్స్ ప్లీజ్ అని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు నీకు చాక్లెట్ అవసరం ఉన్నదనుకో, ఏమని అడగాలి నువ్వు? గివ్ మీ ప్లీజ్ చాక్లెట్. చాక్లెట్ ప్లీజ్ అనాలి. విల్ యూ గివ్ మీ చాక్లెట్ ప్లీజ్ అనాలి. మరి పెన్ కావాలనుకో ఎలా అడగాలి? విల్ గివ్ మీ పెన్ ప్లీజ్. విల్ యూ గివ్ మీ పెన్ ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడగాలి. మరి నీకు పెన్సిల్ లేదనుకో ఎలా అడుక్కుంటావు చెప్పండి? ఇక్కడ జూ పార్క్ బొమ్మ చూసారా? ఈ పిక్చర్ ఇల్లు ఏమేమి కనబడుతున్నాయి నాని? ఎనిమల్స్, బర్డ్స్. ఎనిమల్స్, బర్డ్స్. మరి అవి ఏంటియో చెప్పండి. వాట్ ఆర్ ద ఎనిమల్స్ అండ్ బర్డ్స్? లయన్, టైగర్, ఎలిఫెంట్, జిరాఫీ, పీకాక్, ప్యారట్, ఇంకా క్రొకడైల్. సరేనా? ఓకే, వాట్ ఎనిమల్స్ డు యూ సీ ఇన్ ద పిక్చర్? అంటే ఇప్పటిదాకా నువ్వు ఎనిమల్స్ పేరు చెప్పావు. మరి హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఎ జూ? నువ్వు ఎప్పుడైనా జూ పార్క్? ద పేజ్ నంబర్ 92. వాట్ ఏ లాంగ్ నెక్. అమ్ము అండ్ హర్ ఫాదర్ ఆర్ నియర్ ద జిరాఫీ. అమ్ము ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ద జిరాఫీ. అమ్మును వాళ్ళ ఫాదర్ జిరాఫీ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు జిరాఫీ గురించి అమ్ము వాళ్ళ డాడీని అడుగుతున్నది. వాళ్ళ డాడీ ఏం చెప్తున్నాడో చూద్దామా? లుక్ ఎట్ దోస్ ఎనిమల్స్ అమ్ము. అమ్ము ఈ ఎనిమల్స్ ను చూడండి, చూడమని చెప్పారు. అప్పుడు అమ్ము ఏమంటుంది? వావ్, వాట్ ఈస్ ద టాల్ ఎనిమల్ డాడీ. ఈ పొడుగైన ఎనిమల్ ఏంటిది అని అడుగుతుంది. అప్పుడు బిట్టు ఏం చెప్తున్నది అంటే, లుక్ ఎట్ లాంగ్ నెక్, ఇట్స్ ఏ జిరాఫీ. ఆ పొడుగైన నెక్ ఉన్న చూడండి, అది జిరాఫీ అని బిట్టు చెప్పింది. హూ ఇస్ బిట్టు? స్క్వైరల్. స్క్వైరల్. బిట్టు ఇస్ స్క్వైరల్, అమ్మోస్ పెట్ యానిమల్. నెక్స్ట్ లుకింగ్ టు పేజ్ నంబర్ 93. చూడండి, బిట్టు అండ్ అమ్ము విత్ యానిమల్స్. బిట్టు ఉన్న అమ్ము ఈ యానిమల్స్ తోని ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? బిట్టు షోస్ అమ్ము ఆల్ ద యానిమల్స్. బిట్టు చాలా యానిమల్స్ ను అమ్ము చూపించింది. ఇప్పుడు అమ్ము ఏమడుగుతున్నది? వాట్స్ సేయింగ్ అమ్ము? డు యు నో దిస్ యానిమల్స్ బిట్టు అంటుంది. అంటే బిట్టును ఈ యానిమల్స్ చూడమని అమ్ము అడిగింది. బిట్టు ఏమంటుంది? ఇట్స్ ఏ జీబ్రా. సీ ద లైన్స్ ఆన్ ఇట్స్ బాడీ. దిస్ ఈజ్ జీబ్రా. బాడీ మీద లైన్స్ కూడా ఉన్నాయి, చూడమని చెప్పింది. నెక్స్ట్ ఐ ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ పేజ్. వాట్ వుడ్ అమ్ము
This is an elephant. Next one, it is tall. It has a long neck. What is it? Giraffe. It is tall. It has a long neck. This is a giraffe. Giraffe. Okay, how many animals in this page? Two animals. Say the names of two animals. Elephant, giraffe. Elephant has long trunk, giraffe has. Look at the picture of animals. I'll talk about them. This picture chudandi and ee animals gurinchi cheppandi. Children, do you know about lion? Is a wild animal. Lion oka kura jantuvu. Lion is the king of the forest. Who is king of the forest? Lion is the king of the forest. Lion is a strong and brave animal. Lion strong, gudamainadi mariyu brave ante dhairyamaina jantuvu. Bayapadakunda unde jantuvu. Next, lion hunts and eats other animals. Lion hunting చేస్తది, hunting అంటే వేటాడుతది మరియు eating ఆ జంతువును తింటది. మిగతా జంతువులను వేటాడి చంపుకొని తింటుంది. Male lion has hair around the neck. మేల్ లైన్ కు అంటే మొగ సింహానికి ఈ నెక్ చుట్టూగా ఏముంటుంది? హెయిర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఏ లయన్. L-I-O-N Lion. Which animal likes banana? Banana ante ee animal ki ekkuvaga ishtam unte cheppandi. Monkey. Now telusukundam. Monkeys live in forest. Monkeys ekkada untayi? Forest lo untayi. They favorite fruit is banana. Monkey yokka ishtamaina fruit enti? Banana. Monkey jump from tree to tree. Monkey to chetta meedu nunchi oka tree nunchi oka tree ni em chesthe dunukutey jumping chesthe. Monkey is a clever
animal. Monkey, this is a monkey. M O N K E Y. This is a monkey. Children, do you know about the deer? Deer gurinchi telusa? Now let us know about the facts of deer. First, deer runs very fast. Deer chala veganga untundi. It lives in jungle. It ekkada untundi? Jungle. Where it is? Jungle. In jungle. It is in brown color and white color also. Next, it has strong legs. It has strong legs. Chala gudamaina kaalu untayi. How many legs has four. Four. It runs very fast. This is run very fast. చాలా వేగంగా పరిగెడుతుంది. ఇట్ పుల్ కార్ట్. ఇంకా మనము ఎడ్ల బండి లెక్కన దీని కార్ట్కు పాడుకోవచ్చు. ఇట్ హ్యాస్ లాంగ్ టెయిల్. దీనికి పొడుగైన తోక కూడా ఉంటుంది. టెయిల్. బేబీ హార్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫోల్. బేబీ హార్స్ ను ఏమని పిలుస్తారు? ఫోర్ అని పిలవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఏ హార్స్. హెచ్ ఓ ఆర్ ఎస్ ఇ హార్స్. చిల్డ్రన్, హావ్ యు సీన్ ఎవర్ ద క్యామెల్? క్యామెల్ ని ఇదివరకు ఎప్పుడైనా చూశారా మీరు? చూడలేరా? నౌ లెట్ us know about the facts of the camel. Camel is a tall animal. Camel chala podugainadi animal. Next, it can walk fast on sand. Edari prantamlo isukalo ekkuvaga idi manchiga nadustundi. Fast ga nadagalugutundi. It is mostly found in deserts. Edalulo ekkuvaga ee otte ondelu kanapadtayi. It can live without food and water for days. Ante konni rojula varaku kuda aaharam neelu lekunna tattukoni jeevinchagaligina jantuvu camel. A camel is very useful
for traveling in this ఎడారిలో ప్రయాణం చేయాలంటే అక్కడ ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాలు వెళ్ళలేవు కాబట్టి వాళ్ళు ట్రావెలింగ్ కోసం ప్రయాణం కోసము ఈ క్యామెల్ ను ఎక్కువగా వాడుతుంటారు వి కాల్ ఇట్ ద షిప్ ఆఫ్ డిజర్ మనందరం చాలా మంది ఈ క్యామెల్ ని ఏమంటారంటే ఎడారి బోట్ అని పిలుస్తారు This is a camel. C A M E L. Camel. Now let us see the page number 96. Open your textbook. 96 page number. Animals we know. Write the names of animals you know. నీకు తెలిసిన ఎనిమల్స్ పేర్లు కొన్ని చెప్పండి మరియు ఈ సర్కిల్స్ లో మనం రాయాల్సి ఉంటుంది. How many circles are in this page? Six circles. Okay na? Okay, say some animals names. Lion. Deer. Donkey. Monkey, horse, camel. Okay? We can write these names of animals in this circle. Okay, na? First one, lion. L-I-O-N. Lion. Next one, deer. D-E-E-R. Deer. Third one. Donkey. D O N K E Y. Donkey. Monkey. M O N K E Y. Monkey. Horse. Horse. H O R Next one. Camel. C A M E L. Camel. Totally, how many animals names you know? Six animals. Okay. You can write these six animal names in your notebook and practice at your house. And you say some more words and practice in your notebook. Okay, na? Cat, dog, goat, cow, fox, C A T, cat, D O G, dog, G O A T, goat, C O W, cow, F O X, fox.